పట్టణంలోని సుమంగళి గార్డెన్లో జిల్లా ఎస్పీ అనంత శర్మ పోలీసు అధికారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు కర్తవ్యమేమిటి, విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లు, తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. దీనిలో భాగంగా పోలీసులు ప్రజలతో ఏ విధంగా మమేకం కావాలని, ఫ్రెండ్లీ పోలీసు విధానం అమలుపై విపులంగా వివరించారు. పోలీసు సాధక బాధకాల నివారణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు ఎలా అందించాలో వివరించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సో దట్ పార్ట్ ఈ లీవ్ టు యూ, నేను ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలా, ఏం చేయాలా, రిమైనింగ్ థింగ్స్ ఐ టేక్ కేర్. మీరు నువ్వు గేదె ఇవ్వాలి కర్ర పెట్టుకోవడానికి, దూడ ఒక ఎస్కే ఫాలో ఇచ్చినాడు, నువ్వు ఒక ఆఫీసర్, నువ్వు కొన్నాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినాడు, నీ బాధ్యత నీకు తెలవాలి. నేను యూనిఫామ్ వేసుకోవాలా, నీట్గా తయారవ్వాలా, హెయిర్ కట్ సరిగ్గా ఉండాలా, నేను కొద్దిగా రోడ్ కలుపుకోవాలా. పిఓపి చేసి నేను తెలంగాణ స్టేట్ పరిషత్ నుంచి పంపించాను. వాళ్ళెక్కడో రేహన్స్ కట్టి పోయి వచ్చారు, బాగానే నేనేమో ఇంకో బాగానే అక్కడ నుంచి వచ్చాను. వీటికి నాకు మధ్యలో బాగానే అడుగుతుంది బయట వెల్ క్వాలిఫైడ్. వాళ్ళకి ఒక్కటి ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ టుక్ ద డిసిషన్ దట్ నాన్ క్యాటర్ వాళ్ళు వేయకూడదు నెట్వర్క్స్. వీళ్ళకి నేను నవంబర్ లో పంపించాను. నవంబర్ ముందు సమ్వేర్ ఇన్ సెప్టెంబర్ అక్టోబర్ ఆమె ఇంకొక ఆయన ముగ్గురు వచ్చారు, వాళ్ళు నేను ట్రైన్ చేశాను త్రీ వీక్స్ ఐటర్స్. స్టేట్ క్యాడర్ తగ్గిద్దాం, నార్మల్ క్యాడర్ స్పీల్ని, ఎడిషన్ స్పీల్ని, బట్ వన్ ఆర్ టూ పోస్టింగ్స్ ఇచ్చారు, అదేదో దీనికి ఇచ్చారు కానీ, బట్ జనరల్ అందరు ఐపీఎస్. సో బీజీపీ మేము కూర్చుంటే తెలంగాణ నేను చెప్తుంటే ఉండవు శర్మ అంట, ఏదైనా అడగని అంట, వాళ్ళంతా ఇలా ఉన్నారు. సో మొన్న ఏం చేశారు, రేటింగ్ ఇవ్వన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పినట్టు అర్థం చేసుకోదు. మీ దగ్గర ఉన్న ఆఫీసర్ రేట్ చేయన్నారు ఎస్ఎన్సీఐ. సో వాడు స్టార్ట్ చేశారు, ఫస్ట్ పక్కన ఉన్నాడు స్టార్ట్ చేశారు సిరిసిల్ లాస్ట్ రేటింగ్ వచ్చేసరికి ఈసీఐ యాక్సిడెంట్, ఈసీఐ యాక్సిడెంట్ తినడు, వీడు యాక్సిడెంట్ తినడు, వీడు తినడు, వాడు యాక్సిడెంట్, వీడు యాక్సిడెంట్, అందరూ యాక్సిడెంట్ చేశారు. ఐసీ గారికి తెలుసు నాకు ఎంతమంది దొంగలు ఉన్నారు. కొన్ని పరిస్థితుల్లో ప్రాపర్ ఎండ్రో వస్తే కోట్ వేసుకుంటాం, షర్ట్ వేసుకుంటాం, సమ్మర్ వస్తే షర్ట్ పట్ట అన్ని ఇంపేసి కోచి మీద తింటుంటాం. అది కట్ అక్రాస్ ఎమ్మెల్యేస్ ఉంటే చెప్తాను, దీన్ని ఇంకా మంచిగా మిస్తాను సార్ మీరు వదిలేదు. అలాంటప్పుడు వాళ్ళకి ఎక్కడ చెప్పుకోవాలో తెలియదు, ఎక్కడ చేయాలో తెలియదు. ఇప్పుడు వింటున్నారు కదా మీరు, కొన్ని ఇవి రాలేదు, అవి రాలేదు, కొన్ని అన్యాయమైందని. సో ఎస్పీ దృష్టికి తెస్తే ఇప్పుడు నాతో పాటు ఆఫీస్ ఉంది, ఇక్కడ సూపరింటెండెంట్ గారు, తర్వాత దగ్గర 17 మంది సిబ్బంది ఉన్నారు, ఆఫీస్ అందరూ ఉంటారు. వీళ్ళు చెప్పే కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు డైరెక్ట్గా నా డిస్ట్రిక్ట్కి రిలేటెడ్ కాదు, వీళ్ళు కరీంనగర్ నుంచి డివైడ్ అయింది కాబట్టి ఇవన్నీ కరీంనగర్ నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు, బట్ స్టిల్ డిస్ట్రిక్ట్ సెపరేట్ అయిపోయింది కాబట్టి విల్ నౌ రైట్ టు కరీంనగర్ కమిషనర్ గారికి ఏదైనా ఉంటే వీళ్ళని సార్ట్ అవుట్ చేయమని. ప్లస్ మా వాళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్ ఉన్నారు, నాకు అన్నెసరిగా డబుల్ రికవరీ చేస్తున్నాడు లేదా 700 1400 చేస్తున్నాడు, అలాంటి ఉన్నప్పుడు వీళ్ళు కొంచెం చూసుకొని టేక్ దట్. యాక్చువల్గా ఏంటంటే డిస్ట్రిక్ట్ డివైడ్ అయిపోయింది, మీరు బయటకు వచ్చారు కాబట్టి నేనైనా కానీ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు ఎల్టీసీ అంటామంటే లాస్ట్ పే సర్టిఫికేట్ ఇస్తాను, లాస్ట్ పే సర్టిఫికేట్ దాన్ని అన్నీ రాసి ఉంటాయి. నువ్వు ఇంత లోన్ తీసుకున్నాడు, ఇంత ఇన్స్టాల్మెంట్ కట్టాడు, ఇంకేంత రికవరీ చేయాలా, ఎక్కడెక్కడ ఫైనాన్షియల్ థింగ్స్ ఉంటాయి అవన్నీ లాస్ట్ పే సర్టిఫికేట్లు ఉంటాయి. ఈయన ఇంత లోన్ తీసుకున్నాడు దీన్ని కట్టాలా, ఇది ఇది జీపీఎఫ్ లోన్ తీసుకున్నాడు ఇంత కట్టాలా, ఆ లాస్ట్ పే సర్టిఫికేట్ ఇంకా రాలేదు కొన్ని, దానికి సాలరీస్ వేసాం ఎందుకంటే డిస్ట్రిక్ట్ సెపరేట్ అయిపోయింది కాబట్టి. డీజీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఎవరు సాలరీస్ వాళ్ళకి ఎక్కడ ఏ జిల్లా అయితే ఆ జిల్లా నుంచి పే చేసేయాలి, అందుకని డిస్ట్రిక్ట్ కోడ్ ఇచ్చారు, ఫైనాన్షియల్ కోడ్ వచ్చింది వేసాం, బట్ ఎల్పిసి రాలేదు కాబట్టి ఎల్పిసి వస్తే వీళ్ళు కంప్లూ వాట్ ఎగ్జాక్ట్లీ దేహాలు ఎల్పిసిలో రాసిన కదా, అది కొంచెం టైం పడుతుంది కాబట్టి వీళ్ళు సాలరీస్ మేము క్లెయిమ్ చేయాలి కాబట్టి ఈ నెల ఎల్పిసి లేకుండా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ట్రెషరీకి వేసేసాం. ఇది కాకుండా వీళ్ళు కొన్ని చోట్ల అన్యాయం గురవుతారు, అన్నెసరిగా సస్పెండ్ అవ్వడం లేకుంటే ఇంకేది అవ్వడం లేకుంటే అనుకోకుండా బీపీఎస్ పెట్టడం, ఇవి వాళ్ళకి కొన్ని గ్రీవెన్సెస్ ఉంటాయి, అప్పుడు అన్యాయసరిగా నన్ను చేశారు సార్. ఆ కేసు ఒకసారి చూస్తాం, ఏదన్నా అన్యాయం అయిందనుకుంటే మళ్ళీ డీఏజీకి ఎవరికి రాసి కొంత తగ్గించే తీసేయమని అడుగుతాం. సో ఇది ఒక బాధ్యత ఎస్పీది, వాళ్ళ వెల్ఫేర్ చూద్దాం, వెల్ఫేర్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్, పనిష్మెంట్స్, వాళ్ళకి పోస్టింగ్స్ అంటే ఇప్పుడు ఇంకేం లేదు, ఎందుకంటే వాళ్ళంతా కరీంనగర్కి వచ్చేసరికి కరీంనగర్లోనే ఉంటాం,
బేసిక్గా దేర్ ఆల్ ఫ్రమ్ జగిత్యాల. వీళ్ళేమి కరీంనగర్ నుంచి రాలేదు, ఎక్సెప్ట్ అయ్యారు హోంగార్డ్స్ వచ్చారు. వీళ్ళంతా బేసిక్ ఇక్కడ వాళ్ళే, ఇదే పోలీస్ స్టేషన్స్ కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. కొంత సిబ్బంది వాళ్ళ క్వార్టర్స్ గిటర్స్ పెద్ద ఇష్యూస్, ఇంపార్టెంట్ ఇష్యూస్ ఫామ్ అయ్యాయి కాబట్టి సీఎం గారికి చాలా పెద్ద ఇది ఉంది ప్లాన్. సో రాబోయే రోజుల్లో బాగా వస్తాయి, ఒకటి రెండు పేర్లు అన్నీ వచ్చేస్తాయి, ఇంక్లూడింగ్ మై ఆఫీస్ ఎవ్రీథింగ్. ఇది ఒక దిస్ ఈస్ వన్ థింగ్ వేర్ ఎస్పి హ్యాస్ టు నో వాడ వెల్ఫేర్ గురించి. సో కొన్ని రిక్వెస్ట్ ఉంటాయి. నా దగ్గర కొంతమంది వచ్చారు, ఆయన అసలు నడవలేడు. సో కరీంనగర్లో ఉంటే నాకు ఈజీ సార్, నేను జిల్లా ఇక్కడ ఎలాంటి అయినంటే ఆయన మళ్ళీ కరీంనగర్లో నుంచి ఎందుకంటే పేరెంట్స్ వచ్చింది నడవలేడు అని, బేసిక్గా ఏ ఉద్యోగం చేయలేడు, ఇక్కడ తీసుకొని మళ్ళీ అక్కడే ఉంచాము ఎందుకంటే ఆయన ట్రీట్మెంట్ అవుతుంది. ఇంకొక ఆయన ఉన్నాడు, కిడ్నీ ప్రాబ్లం ఉంది, రెండు కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి, ఆయనకి డయాలసిస్ చేయాలి డైలీ కరీంనగర్. సో ఆయన కూడా రికార్డ్ మీద తీసుకుని మళ్ళీ కరీంనగర్ ఉంచాం. ఇలా 3-4 కేసెస్ ఉన్నాయి వేర్ దే వీ హ్యావ్ హెల్ప్ దెమ్ బికాస్ ఆఫ్ దర్ ప్రాబ్లమ్, బేసిక్ ప్రాబ్లమ్ హెల్త్ గ్రౌండ్స్. అనుకోకుండా అవుతుంది, ఏజ్ వస్తున్న కొద్ది ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ విధంగా డీజీ గారు కూడా ఈజ్ వెరీ కన్సిడరేట్, వీళ్ళకి ముందు హెల్ప్ చేయమని చెప్పారు డీజీ గారు, సో చేశాం. అలానే ఉమెన్ హోంగార్డ్స్ కూడా వాళ్ళకి కష్టం అవుతుంది ఇక్కడ రావడానికి. సో వాళ్ళకి ఇప్పుడు కొండగట్టి పెట్టాను, ఒక 10 మంది డైలీ 20 మంది రావడానికి. కొండగట్టుకు వచ్చినా అట్లీస్ట్ డ్యూటీ చేసుకుని వెళ్ళిపోతాను, 24 అవర్స్ డ్యూటీ. ఈరోజు ధర్మపురికి వచ్చారు 10 మంది, వాటర్ కూడా కొంత అడ్జస్ట్ చేసాం ఎందుకంటే విమెన్ వాళ్ళ ఫ్యామిలీస్ రావడం కష్టం. కొన్ని చిన్న చిన్న ఉన్నాయి, మీరు వింటుంటే తెలుసు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ, కానీ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ సైడ్. సో నా సైడ్ నుంచి నా ఆఫీస్ ఉంది కాబట్టి నేను ఆన్సర్ దస్ క్వశ్చన్స్ రేపు ఎప్పుడు మీతో ఏమైందో చూద్దాం, అన్యాయం ఏమైందో అది నేను చూస్తాను. ఓకే నెక్స్ట్ ఆఫీషియల్గా